వెల్కమ్ బ్యాక్. అక్కినేనిని చివరిసారిగా చూడలేకపోయానని, ఆయనతో మాట్లాడలేకపోయానని నటుడు మురళీమోహన్ ఆవేదన చెందారు. అక్కినేని అనారోగ్యంగా ఉండడంతో వారం క్రితం ఆయనను కలుసుకోవాలని అనుకున్నానని, కానీ ఆయన నీరసంగా ఉన్నారని చెప్పడంతో వెళ్ళలేకపోయానన్నారు. అయితే గురువారం అక్కినేని అంత్యక్రియల రోజున సినిమా షూటింగ్లు ఉండవని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ నిర్మాతే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలించి తీసుకురావడానికి కృషి చేసిన అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన. అందరికంటే ముందుగా ఆయనే ఇక్కడికి వచ్చి పరిశ్రమ ఇక్కడ తరలించి రావడానికి తను ఎంత నష్టపోయినా సరే ఇక్కడ రావడం కోసం ప్రయత్నం చేసిన మహావ్యక్తి ఆయన. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడ ఉంది అంటే దానికి మూల పురుషుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాంటి మహానటుడు ఇక్కడ లేడు అనేది మన మనసులో ఎంత అనుకున్నా కూడా అది సరిపెట్టుకోలేకపోతున్నాం. కానీ నాకు తెలిసినంత వరకు ఆ మహానటుడికి సావు లేదు. ఆయన ఒక పరిపూర్ణమైన వ్యక్తి, ఒక తల్లి కొడుకుగా తల్లికి న్యాయం చేసిన కొడుకు, అలాగే ఒక భర్తగా తన భార్యకి ఎంతో సేవ చేసి ఆకర్షణలు కూడా మొత్తం దగ్గరుండి సాగించిన ఒక మంచి భర్త ఆయన. అలాగే తన పిల్లలకి ఎవరికి ఏది చదువుకోవాలంటే దాన్ని చదువుల్లో పంపించి వాళ్ళందరినీ కూడా యోగ్యులుగా చేసిన ఒక మంచి తండ్రి ఆయన. అలాగే తన మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా వాళ్ళందరితో కూడా తమ సమవయస్కుల్లాగా ఫీల్ అయ్యేటట్టుగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళందరినీ కూడా చక్కగా తీర్చిదిద్దినటువంటి ఒక తాతగారైన సినిమా ఏ సినిమా పరిశ్రమలో అయితే ఆయన ఎదిగి పెద్దవాడయ్యాడో అదే సినిమా పరిశ్రమ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి ఒక మంచి నిర్మాతగా స్టూడియో ఓనర్గా తీసుకున్నటువంటి ఒక సినిమా వ్యక్తి అయినా. అలాంటి పరిపూర్ణమైన వ్యక్తి తన 90వ సంవత్సరంలో వెళ్ళిపోవటం అనేది పరిశ్రమకు కానీ అభిమానులకు కానీ ఎంత కష్టమైనా ఒక విధంగా చెప్పాలంటే ఆయన పరిపూర్ణమైన వ్యక్తి. ఆయనకి అందరూ కూడా ఆనందంగా సాగరింపాలి తప్ప బాధపడకూడదు అని నేను అనుకుంటున్నాను. పుట్టిన తర్వాత ఎవరైనా సరిపోవలసిన వాళ్ళు ఏదో ఒక రోజున, కానీ ఇంతటి మహారాయుడు ఇంతటి అభిమానాన్ని సంపాదించిన ఒక నటుడు ఇలా వెళ్ళిపోవటం మాత్రం చాలా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలా ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు యావత్ పరిశ్రమ, సినిమా పరిశ్రమ 100 ఏళ్ల పండగ జరుపుకుని ఈ సంవత్సరంలోనే మరి 75 సంవత్సరాలు నటించిన ఒక నటుడిని పోగొట్టుకోవడం అనేది దురదృష్టకరం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని సినిమాల్లో కూడా నటిస్తూ 90వ శతకంలో కూడా ఆయన నటిస్తూ బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. జియా ఖాన్ ను ఆమె ప్రియుడు సూరజ్ పంచోలియే ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీసులు తేల్చారు. ఈ మేరకు 447 పేజీల ఛార్జ్షీట్ను ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. మొత్తం 22 మంది సాక్షులను పోలీసులు పేర్కొన్నారు. జియా ఖాన్ కు గర్భస్రావం చేసిన డాక్టర్, ఆమె నివసించే బిల్డింగ్ వాచ్మెన్, సూరజ్ పంచోలి నివాసంలోని పని మనిషి, అతడి స్నేహితుల సాక్ష్యాలు కూడా వీటిలో ఉన్నాయి. గత ఏడాది జూన్ 3న జియా ఖాన్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం సూరజ్ పంచోలిని అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యాడు. జియా ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను ఆమె తల్లి రబియా పోలీసులకు అందించారు. అందులో జియా తనను సూరజ్ ఎలా వంచింది, మోసం చేసింది పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ, సూరజ్ జియాల మధ్య సంబంధం ఉండడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. ఆత్మహత్య చేసుకునే రోజు జియా ఖాన్ కలవాలని కోరినా సూరజ్ కలవలేదని తెలిపారు. నేటి యువత యువకులు ఫ్యాషన్పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ కిరణ్ డిమ్లా అన్నారు. రాకేష్ సోనీ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ నూతన స్టూడియోను హైదరాబాద్ బషీర్బాగ్లో డిమ్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజేష్, హరీష్ డిజైన్లలో రూపొందించిన విభిన్న డిజైన్ వస్త్రాలను ర్యాంప్పై మోడళ్లు సుందరంగా ప్రదర్శించారు. స్టూడియోపై వచ్చిన సంపదను మిత్ర ఫౌండేషన్లోని పేద పిల్లలకు చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు స్టూడియో నిర్వాహకులు తెలిపారు.
Rakesh is really very passionate fashion photographer, and many congratulations to Rakesh for his studio, and many more success. Always blessed to him, and thank you so much. And bulletin munchum the headlines marosari. విజయవాడ ఎంపీకి చేదు అనుభవం, స్టేజ్ పై నుండి కిందకు లాగేసిన తెలంగాణ వాది. గురువారం నో షూటింగ్స్ నో మూవీ, అక్కినేనికి సంతాప సూచికంగా మురళీమోహన్ ప్రకటన. విభజన జరిగితే నష్టపోయేది తెలంగాణ ప్రాంతమే, ఇందిరాపార్క్ వద్ద ఏపీఎన్జీఓ అధ్యక్షుడు వ్యాఖ్యలు. చందమామ కథల్లో కనిపించనున్న మంచు వారి పిల్ల సూపర్ మోడల్ గా మంచు లక్ష్మి. ఇవి బుల్టెన్లోని వార్తా విశేషాలు. నమస్కారం.